పది సమస్యలు తీర్చాము, దాదాపు సంక్రాంతి తర్వాత తీసుకుంటాము వేతనం పెంపు అనే విషయం కదా అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏమంటారు? అంగన్వాడీని వాళ్ళ సమ్మె 15 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెని తక్కువ చేసి నిర్వీర్యం చేయటానికి ప్రభుత్వం పన్నేటువంటి పన్నాగం ఇదై ఇంతకంటే దుర్మార్గం రెండోది లేదు. మీరు 15 రోజులుగా సమ్మె చేస్తుంటే మీకు ఎందుకని కళ్ళు కనపడతలేదు అని అడుగుతున్నాం. ఏ 15 రోజుల నుంచి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, వాళ్ళు పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు మీకు ఎందుకని ఎక్కలేదు అని అడుగుతున్నాం. మీరు చెప్పిందేగా మేము తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని మీరు చెప్పిన హామీగా మీరు తెల్లారులేస్తే మాట తప్పను, మడవ తెప్పను, లేదంటే అక్కమ్మలు చెల్లెమ్మలు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఏ 15 రోజుల నుంచి అక్క చెల్లెళ్ళు పోరాటం చేస్తుంటే మీకు పట్టదా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇది మభ్యపెట్టేటువంటి చర్య. ఇప్పుడు దాకా 15 రోజుల పాటు చేస్తుంటే మీరు రోజు నేను చూస్తున్నాను వింటున్నాను అని చెప్పే ముఖ్యమంత్రి ఇంత పోరాటం చేస్తుంటే నువ్వు చూడలేదా వింటలేదా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతున్నావు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలి, వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి, వాళ్ళ కనీస వేతనాలు అమలు కోసం చేసేటువంటి సమ్మెని చాలా న్యాయసమ్మతమైంది. ఇప్పటికైనా చేయకపోతే గత ప్రభుత్వాలు ఎట్లయితే కొట్టుకుపోయారో మీకు కూడా ఆరోగ్యంగానే గుణపాఠం చెప్తారని చెప్పి మేము 5-1 డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా దుర్మార్గంగా ఉంది. అంటే సమస్యని పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం సమస్యల్ని పరిష్కారం చేయటానికి బదులుగా వాళ్ళని అరెస్ట్ చేయటానికి, వాళ్ళని భయభ్రాంతులకు చేయటానికి, వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఎందుకంటే దుర్మార్గమైనటువంటి విషయం రెండోది లేదు. మీరు ఇప్పటికే 15 రోజుల నుంచి చేస్తుంటే వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం, మేము ఇంత ఈ డిమాండ్ను పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. ఇవాళ వాళ్ళు అడిగేది గొంతింపు కోరికలు కాదు, వాళ్ళు ఏదో 1 లక్ష 2 లక్షలు ఇమ్మని అడగట్లా. మీరు ఆర్థికంగా మా దగ్గర మేము లేవంటున్నారు, ఆర్థికంగా మీ ప్రభుత్వం దగ్గర లేకపోతే ఇవాళ ఎమ్మెల్యేలకి మీరు ఎట్లా జీతనాలు పెంచారని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఎమ్మెల్యేలకి ఇవ్వడానికి అయితే డబ్బులు ఉంటాయా? ఇవాళ కార్మికులు రోజువారీ 4 సంవత్సరాలు పొట్ట మార్చుకొని అప్పులు తీసుకొచ్చి అద్దెలు కట్టుకుంటూ సెంటర్లు నిర్వహిస్తుంటే మీకు కనబడతలేదా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ప్రభుత్వం చెప్పేటువంటి మాట కళ్ళబళ్ళి మాట, వాళ్ళని వాళ్ళ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేటువంటి మాట తప్ప రెండోది కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. వాళ్ళు కావాలని చేయటల్లా ఇవాళ 4.5 సంవత్సరాల పాటు వాళ్ళు వేతనాలు పెంచమని అనేక సార్లు ఆందోళన చేశారు. ఇవాళ కొత్తగా చేయటల్లా ఈ ఆందోళనను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు అడిగేది కూడా మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు అంగన్వాడీలకి తెలంగాణ కంటే 1000 రూపాయలు పెంచుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పారు. మీరు చెప్పిన మాటనే వాళ్ళు అమలు చేయమని అడుగుతున్నారు. ఇందులో వాళ్ళు గొంతింపు కోరికేముంది? లేదు మేము పరిష్కారం చేశాము అని చెప్పి చెప్పమను, ఏం సమస్య పరిష్కారం చేశారో చెప్పమను, అది చెప్పకుండా మేము ఆర్థికంగా తప్ప మిగిలిన పరిష్కారం చేస్తామంటే ఇవాళ ఇంటి అద్దెలు ఎవరు కడతారు? సెంటర్ అద్దెలు ఎవరు కడతారు? వాళ్ళు అప్పులు చేసి దాదాపు 7-8 నెలలు సెంటర్ బకాయిలు ఉన్నాయి. ఇవాళ మెనూ ఛార్జీలు లేవు, ఇవాళ మెనూ పెంచటల్లా, మెనూ బిల్లులు పెంచటల్లా, ఇవాళ అన్ని బయట ధరలన్నీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళని అప్పులు పాలు చేయటానికి పూనుకుంటా ఉంది, వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల్ని తొక్కిపెట్టడానికి పూనుకుంటుంది తప్ప రెండోది కాదు. ఇప్పటికైనా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాం. మరి కనీస వేతనం 26,000 ఇచ్చే అంత వరకు కూడా మేము ఒప్పుకోమండి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుయేట్ కల్పించాలండి. ఏదో అనవసరమైన పనికిరాని న్యాయాలు మాకు చేసి జీవోలు ఇప్పిస్తే మాకు అవసరం లేదు. మాకు కనీస వేతనం ఇవ్వాలి. మేము ఆకలి మంటి మీద ఈ రోజు రోడ్డు ఎక్కామండి. మా మీద ఇవాళ ఈ విధంగా పోలీసులు దౌర్జన్యం చేయడం అనేది తప్పు. మాకేమీ ఇవ్వలేదండి. మాకు కనీస వేతనం 26,000 కావాలి. చర్చలో పిలిచి ఆ చర్చలో జీతం గురించి మాత్రం మాట్లాడలేదు. అనవసరమైన చర్చలు ఎందుకండి అని మేము ఈరోజు అడుగుతున్నాము. మేము ఈరోజు ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి చేయాలని మా యూనియన్ పరంగా తీర్మానించుకున్నామండి. అక్కడికి వెళ్ళకుండా మా యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పండి.
పోరాడుతుంటే కూడా ఇంతవరకు ఇంతమంది ఆడచన్న రోడ్డు ఎక్కిస్తున్నా కూడా సీఎం గారికి అసలు ఎటువంటి ఆందోళన కూడా లేకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క ఆడ మహిళ రోడ్డు మీద నిల్చుంటూ సీఎం అది అసలు తగని పని ఇది. మేము 15 రోజులుగా ఈరోజు 16 రోజు సమ్మె చేస్తున్నాం శాంతి యుద్ధంగా, కానీ రాత్రి చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి మేము కోరిన కోరికలు ఏమున్నాయి? జీతం పెంపుదలు చేయమన్నాం, గ్రాట్యుటీ అమలు చేయమన్నాం. ఆ రెండు చేయడానికి ప్రభుత్వానికి ఏంటండి బాధ అర్థం కావట్లేదు మాకు. అసలు ఈరోజు కూడా మేమేం శాంతియుతంగా చేయడానికి ఉన్నాం కానీ ముందుకు వెళ్ళడానికి లేము. కాదు ఎమ్మెల్యేలకు కూడా మా వినతిపత్రం ఇవ్వడానికి వెళ్దామని చెప్పాం. అది కూడా కొంతమందిని అనుమతించవచ్చు కదా ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రాదని మేము తీవ్రంగా హెచ్చరిస్తాం. ఏమి హామీలు ఇవ్వలే, ఇచ్చిన హామీల మూలం మాకు ఉపయోగం లేని హామీలు ఇచ్చాడు. 62 ఏళ్ళకి జీవో ఇచ్చాడు, అది ఉపయోగం కాదు. ఇప్పుడు కాదు, అది 2 సంవత్సరాలు మాకు కావాల్సింది మెయిన్ గ్రాట్యుటీ కావాలి, పెన్షన్ కావాలి, జీతం పెంచాలి. ఆ మూడే మా మెయిన్ డిమాండ్స్. దుర్మార్గమైన ప్రభుత్వం కాబట్టి అరెస్ట్ చేయిస్తుంది. దీనికి మూల్యం చెల్లించుకుంటాడు, మూల్యం చెల్లించుకుంటాడు. రేపు వచ్చే ప్రభుత్వం ఈయన ప్రభుత్వం కాదు. దింపి చేరుతాం, దింపి చేరుతాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మావి ప్రధానంగా మూడు, ఆ మూడు కాకుండా ఏదో చిన్న చిన్నవన్నీ సాల్వ్ చేసామంటున్నారు. మాకు కావాల్సింది రిటైర్మెంట్ బెనిఫిట్, జీతం పెంచడం, గ్రాట్యుటీ. ఈ మూడు చేస్తే మేము సమ్మె విరమించుకుంటాం. ఈ మూడు చేయమని అడగండి, మాకు కావాల్సింది అదే. ఈ మూడు చేస్తే ఆయనే దేవుడు, మాకు దేవుడు ఇంకెక్కడో లేడు. ఆయన రూపంలోనే దేవుడిని ఆయన పూజించుకుంటాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు రారు, ఏ పార్టీ వాళ్ళు అండి. నా పేరు కేతబిత. మరి నేను గత 12 సంవత్సరాల నుంచి నేను అంగన్వాడీ ఉద్యోగం చేస్తున్నాను. మరి మాకు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీల మేరకు మాకు ఏ హామీ కూడా మాకు నెరవేరలేదండి. మాకు తీవ్ర అన్యాయమే జరిగింది. మా హెల్పర్స్కి కానీ వర్కర్స్కి కానీ మేము పడే కష్టానికైతే మాకు ప్రతిఫలం అయితే లేదండి. ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో దానికంటే గత ప్రభుత్వంలో 2 సార్లు మాకు శాలరీ పెంచారండి. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తానని మాకు హామీ ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా మాకు అమలు చేయలేదు. అసలు మాకు ఇచ్చే జీతంలో సగం చేతివే మేము తీసుకుంటాం. న్యాయంగా చెప్పాలంటే వాళ్ళు కాన్మెంట్స్ బిల్లు ఎవరు, గ్యాస్ బిల్లు ఎవరు, టీఏ బిల్స్ ఎవరు, ఏమి ఇవ్వరు. మాకు వచ్చే 11,500లోనే మేము 5,000 స్కూల్కే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మేము నిజంగా చెప్పాలంటే నెలకి 7,000 శాలరీ మాత్రమే మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే గ్యాస్ ఈరోజు 1,000 రూపాయలు తీసుకుంటున్నారు. మాకు ఇచ్చేది వాళ్ళు 100 రూపాయలు గ్యాస్కి, 900 మేము సెంటర్కి ఎక్కడ తెచ్చేయాలి. కూరగాయల బిల్స్ 5 సంవత్సరం పెండింగ్లు. మేము ఆఫీస్కి వెళ్ళాలంటే ఛార్జీలు లేవు. టీఏ బిల్స్ అన్ని పెండింగ్, 5-6 సంవత్సరాలు కరోనా టైం కానీ టీఏ బిల్స్ మాకు పెండింగ్ అండి. ఏ వర్కర్ కూడా ఇంటద్దులు సరైన టైంలో 5, జీతాలు సరైన టైంలో 5. మమ్మల్ని చాలా వేధిస్తుంది ప్రభుత్వం. మరి యాప్లు మాకు 2 యాప్లు, పనిభారం ఎక్కువ, ఇచ్చే జీతం తక్కువ. కనీసం కూలికి వెళ్తుంటే కనీసం ఈరోజు ఆడవాళ్ళకి 700 కూలీ సమంగా తెచ్చుకుంటున్నారు. కనీసం మాకు ఈరోజు 400 రూపాయలు కూలీ కూడా పడట్లేదు. మాకు చాలా అన్యాయం, తీవ్రమైన అన్యాయమే జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మరి మాకు సరైన న్యాయం చేయకపోతే మాత్రం ఈ పోరాటం మేము వదలము. దీన్ని సాధించే వరకు మేము ఇక్కడి నుంచి కదలము. ఎవరు ఎన్ని బెదిరింపులు తెచ్చినా, ఎన్ని ఆంక్షలు తెచ్చినా కానీ మేము మాత్రం ఇక్కడి నుంచి లేసేదే లేదు. మాకు అన్ని పార్టీ తరపున మద్దతు తెలియజేస్తున్నారు. మేము దీన్ని కొనసాగించే ప్రయత్నంలోనే ఉన్నాము. దీన్ని మాత్రం సవాల్గా తీసుకుంటూ జగన్ ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతున్నాం.